నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్ ప్లస్ ను ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ డాక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి ఇంటర్మీడియట్ బోధించే ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు 187 ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 38 హైస్కూల్ ప్లస్ కళాశాలలు మంజూరయ్యాయని వాటిలో 17 కళాశాలల్లో తరగతులు నడుస్తున్నాయన్నారు. హైస్కూల్ ప్లస్ లలో ఉన్న విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తల్లిదండ్రులు హైస్కూల్ ప్లస్ ను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించాలని సూచించారు. ఈయన వెంట హెడ్ మాస్టర్ బుజ్జయ్య ఉన్నారు. ఈ జిల్లాలో ప్రభుత్వ హయంలో అయితేనేమి ప్రైవేట్ మేనేజ్మెంట్లో అయితేనేమి మొత్తం 187 కాలేజీలు ఉన్నాయి. ఈ 187 కాలేజీల్లో దాదాపుగా 61 కాలేజీలు మనకి ప్రభుత్వ యాజమాన్యం కింద ఉంటే మిగిలిన కాలేజీలన్నీ కూడా మనకి ప్రైవేట్ యాజమాన్యం కింద నడుస్తున్నాయి. దాదాపుగా మన జిల్లాలో 29,000 దాకా మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ ఉన్నారు. సెకండ్ ఇయర్ స్ట్రెంగ్త్ వచ్చేసి 24,000 దాకా ఉన్నారు. మొత్తం మీద సుమారుగా ఒక 52-53,000 దాకా మనకి స్ట్రెంగ్త్ టోటల్గా ఉన్నారు. ఈ మామూలుగా ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకోవడం కోసం మనం ప్రతి స్కూల్ని ప్రతి కాలేజీని మనం సందర్శించడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు విద్యార్థులతో ముచ్చరించినప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ప్రైవేట్ కాలేజీలు అయితే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రైవేటు మేనేజ్మెంట్ యాజమాన్యాలకు మనం దిశ నిర్దేశం చేయడం, అట్లాగే ప్రభుత్వ కళాశాలలు అయితే దానికి సంబంధించిన అధికారులతో మనం చర్చించి విద్యార్థుల సంక్షేమం కోసం మనం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అందజేస్తున్న పాఠ్య పుస్తకాలు అందుతున్నాయా లేదా, బ్యాగులు అందుతున్నాయా లేదా, కల్పిస్తున్న సౌకర్యాలు చేరుతున్నాయా లేదా అనే దాని మీద మనం పిల్లలతో చర్చించడం జరుగుతుంది. అందరూ కూడా సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకి మనం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అంటే అదేవిధంగా ప్రతి సబ్జెక్టు కూడా లెక్చరర్స్ ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్లో లెక్చరర్స్ ఉండడం ద్వారా వాళ్ళకి నాణ్యమైన విద్య కూడా అందుతుంది. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి పర్టికులర్గా ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో ప్రైవేట్ కాలేజీల్లో దూరంగా చేర్చకుండా ఇదే స్కూల్లో చేర్చి ఇక్కడ విద్యా ప్రమాణాలని గమనించి ఇక్కడ ఈ కళాశాల అభివృద్ధికి, ఈ హైస్కూల్ ప్లస్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను మనసు 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.